చెత్త మీద పన్ను. వీళ్ళు చేసిన పని చెత్త మీద పన్నేశారు కానీ 85 లక్షల మెట్రిక్ టన్లు చెత్త ఉంది రాష్ట్రంలో. రాష్ట్రాన్ని చెత్త చెత్తగా చేసే పరిస్థితి, కుప్పలు పేరిపోయింది చెత్త, సిగ్గు కూడా లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఆ చెత్తల కింద వీళ్ళు పూడిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి, అంత దుర్మార్గం చేశారు. పేద ఏమవుతుందండి ఆరోగ్యం? ఐఎమ్ ఆస్కింగ్. మొన్నే మీరు వచ్చారులే చూశారు మచిలీపట్నం 4 రోడ్ల జంక్షన్, ఆ జంక్షన్లో ఒక గుట్ట గుట్టగా అడవి మారిగా ఉంది చెత్త. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మీరు రాజకీయ నాయకులు ఉండడానికి అర్హత ఉందా మీకు? రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా మీకు? ఆ నీళ్ళన్నీ కూడా అక్కడి నుంచి వర్షం పడితే అవెంత భూగర్భ జలాలుగా మారి కంటామినేషన్ అయితే హెల్త్ హజార్డ్ కాదండి ఇది. ఆ రోజు స్వచ్ఛ భారత్ కింద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెట్టి ఎక్కడికక్కడ చెత్తను కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే ఈరోజు అవన్నీ కూడా మూసేసి ఇచ్చేసి వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కడితే రంగులేసుకొని అవి కూడా మూసేసి సర్వనాశనం చేసి గ్రామాలు చెత్త కుంపలుగా తయారు చేశారు. అందుకే ఈరోజు చెత్త మీద పన్ను చేసాం. అవన్నీ కూడా క్లీన్ చేయడానికి వీళ్ళు చేసినటువంటి చెత్తని క్లీన్ చేయడానికి 1 సంవత్సరం పడుతుంది మాకు. అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లియర్ కట్ టార్గెట్ ఇచ్చాం, దానికి దగ్గర 1000-2000 కోట్లు అవుతుంది. వీళ్ళు చేసినటువంటి చెత్తని తీసేయడానికి 1000 కోట్లు 2000 కోట్లు అవుతుంది. అంత దారుణం చేశారు, అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం.